కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం కంచికచర్ల గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిలం దీప్తి 19 న్యూస్ తో మాట్లాడుతూ ముందుగా 100 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ముందుగా మెడికల్ ఆఫీసర్స్ కు, వైద్య సిబ్బందికి, సూపర్వైజర్స్ కు, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందన్నారు. వ్యాక్సినేషన్ వేయించుకున్న ప్రతి ఒక్కరిని 30 నిమిషాలు అబ్జర్వేషన్ లో ఉంచుతామన్నారు. అనంతరం వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఏమైనా రియాక్షన్స్ లాంటి లక్షణాలు ఉన్నాయో లేదో పరిశీలించి బయటకు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ గాదంశెట్టి శ్రావణ్ కుమార్, పామర్తి నవీన్, జేసీ లివింగ్ ఫెయిత్, ఎంఆర్ఓ రాజకుమారి, ఎస్ఐ రంగనాథ్, ఉమెన్ ఎస్ఐ లక్ష్మి, సూపర్వైజర్ భిక్షాలు, స్వామి, శివారెడ్డి, రోసయ్య, బేబీ, రత్నం, అరుణ, కుమారి, హేమలత, దివ్య, స్నేహ, రవి, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. మేడం, కంచికచర్లలో ఈ రోజు వ్యాక్సినేషన్ ఉన్నారు కదా, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది మేడం? వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతా కూడా సజావుగా జరుగుతుందండి. ఈ రోజు మొత్తం మా హెల్త్ స్టాఫ్ కి 100 మందికి వ్యాక్సినేషన్ వేస్తున్నాము. ముందుగా మా మెడికల్ ఆఫీసర్స్ అండ్ సూపర్వైజర్స్ వేయించుకున్నాము వ్యాక్సిన్. మాది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏఎన్ఎంస్, మిగిలిన ఆశా వర్కర్స్ అందరికీ కూడా ఈరోజు ఈవినింగ్ 4 లోపు వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. వేసిన తర్వాత తీసుకునే జాగ్రత్తలు మేడం, వేసిన తర్వాత 1/2 అవర్ అబ్జర్వేషన్ రూమ్లో ఉంచుతాము. వేయించుకున్న వాళ్ళందరూ అబ్జర్వేషన్ రూమ్లో అబ్జర్వేషన్ ఉంటారు. వాళ్ళకి ఏమైనా రియాక్షన్స్ వస్తాయా, లేకపోతే ఏమైనా లక్షణాలు వస్తాయా అని టెస్ట్ చేయడం కోసం అట్లా ఉంచుతున్నాము. ఈ అరగంట అయిపోయిన తర్వాత ఏ రియాక్షన్ లేకపోతే వాళ్ళ ఇంటికి పంపించేస్తాం. టోటల్గా ఈ రోజు అంతట్లో మీరు ఎంతమందికి వేస్తున్నారు? 100 మందికి వేస్తున్నామండి ఈరోజు మొత్తం వ్యాక్సినేషన్. ప్రస్తుతానికి ఎంతమందికి అయింది మేడం? ప్రస్తుతానికి ఒక 15 మందికి అయింది. ఇంకా మిగిలిన నెక్స్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో పిలుస్తాం ఇంకొక 15 మందిని. 15 మెంబర్స్ బ్యాచెస్గా చేసి అరగంటకి వేస్తున్నాం. ప్రజలకు మీరు చెప్పాల్సినటువంటి సందేశం ఇది. వ్యాక్సిన్ త్వరలోనే ప్రజలందరికీ కూడా చేరుతుందండి. సెకండ్ ఫేజ్లో పంచాయతీ వర్కర్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, వీళ్ళందరికీ వేయడం జరుగుతుంది. తర్వాత కామన్ పబ్లిక్ కూడా వేస్తాము. ఇది ఫేజెస్ వారీగా వాళ్ళ ఊళ్ళోనే జరుగుతుంది. మా వ్యాక్సినేషన్ టీం మొత్తం అక్కడికి వచ్చి వాళ్ళ ఏరియాలోనే వేయడం జరుగుతుంది. డాక్టర్ కే దీప్తి, మెడికల్ ఆఫీసర్, కంచికచర్ల, పిహెచ్సి.